గురు తెలివి అంటే నీదే తెలివి గురు, అలివి మాల నా తెలివి. ఆ సంగతి ఇప్పటికి తెలుసుకున్నావా గొట్టం? అందుకేరా నీ బుద్ధి మట్టం. ఈ ఆలినాలు వచ్చేయంటే ఏమనుకున్నావురా? అమెరికాలో ఉండాల్సినాడు. అమెరికానా? అది అక్కడ ఉంది గురు, ఎట్టెళ్ళాలా? రేణిగుంటలో రైలు ఎక్కి బిట్రగుంటలో దిగి విమానం ఎక్కితే 3 గంటల ప్రయాణం. అదో పెద్ద ద్వీపం. ద్వీపమా? ద్వీపం కదరా సన్నాసే, మన బొబ్బర్లంకలాగా ఓ దీవి. పైనుంచి చూస్తే ఇదిగో మసాలా వాడంత కనపడుతుంది. మసాలా వాడంత? అబ్బా గురు, నీకు చాలా విషయాలు తెలుసు గురు. కానీ లాభం రా, అమెరికాలో ర్యాకెట్లో విమానాలో రిపేరింగ్ చేయాల్సిన మన ఊళ్ళో కంపు కనకైగాడి సైకిల్ రిపేరింగ్ చేస్తున్నాను. బాధపడ గురు, నీ అంత గొప్పోడు మన ఊళ్ళో లేడు, నేను ఒప్పుకున్నాను కదా. నిజమే, కానీ ఈ సంగతి మన ఊళ్ళో ఆడగాడిదలకి తెలియదే. అవును, ఆడగాడిదలంటే గుర్తొచ్చింది. ఇంటో బత్తాయి పండు లాంటి భార్య ఉండగా గుమ్మడి పండు లాంటి గురమ్మతో నీకు సంబంధం ఏంటి గురు? ఒరే మూర్ఖుడా, అది నాకు ట్రైనింగ్ సెంటర్. ట్రైనింగ్ సెంటర్ అంటే పెళ్లి కాకముందే అక్కడ? కరెక్ట్, అక్కడే లవ్స్ లో డిగ్రీ పుచ్చుకున్నాను. ఆవిడికి వయస్సు 45 దాటిందంటగా? దాటనే. వయస్సు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటది. అసలు వయసుకి లవ్స్ కి సంబంధం లేదు. చూడు, చెరుకు ముదురుదైతే మనకెందుకు? మనకు కావాల్సింది బెల్లం, అది కమ్మగా ఉంటే చాలు. కరెక్టే, ఆవిడికి చెవుడు కూడా ఉందంటగా? రే, కోడి గుడ్డిదైతే మనకెందుకురా? మనకు కావాల్సింది పులుసు, అది కమ్మగా ఉంటే చాలు. కరెక్ట్ గా చెప్పావు గురు, ఉండి ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా? ఎక్కడికే. అంటే నీ ట్రైనింగ్ సెంటర్ గురించి మీ పిల్లానికి చెప్పొస్తాను. అమ్మా, నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ నా సంసారంలోనే చిచ్చు పెట్టాలని చూస్తావా? మళ్ళీ ఎప్పుడున్నా ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు చేసావో బెండు తీసేస్తాను, జాగ్రత్త. అట్లాగే. సైకిళ్ళని లేచి లైన్ లో పెట్టావు. నమస్కారం అండి. నమస్కారం. చేతిలో పళ్ళు పూలేంటయా, గుడికి వెళ్తున్నావా? ఇలాగ ట్రైనింగ్ సెంటర్ కి వెళ్తున్నాడేమో. రే కొట్టం. గుడికి కాదండి, ఇక్కడికి. నాకు ఉద్యోగం ఇప్పించిన దేవతకి థ్యాంక్స్ చెప్పి ఇచ్చేద్దామని. దేవత కాదు నాయన, నాది పూలింగం, దేవుణ్ణి ఇట్ట. క్షమించండి, మీకు కాదండి. మరి ఎవరికి? మీ ఆవిడకండి. అవునండి, నాకు ఉద్యోగం ఇప్పించింది మీ ఆవిడే కదండి. విశ్వాసం అంటే అది. ఇవ్వ బై, పెట్టుకుంటాను. ఇవాళ శుక్రవారం కూడా. పరాయి పురుషుడు ఏమిచ్చినా సరే నువ్వు పుచ్చుకోవడానికి లేదు. ఎందుకు? ఏ ఇలా పళ్ళు పూలు పుచ్చుకుంటా అంటావు, రేపేకంగా పూజ చేయించుకుంటానంటావు. అప్పటికి నేను పూజ ఎరగనట్టు మీరు పుచ్చుకోండి. అరిచారంటే అసలు విషయం చెప్పేస్తా. అసలు విషయమా? ఏమిట్రా అది? అదేనమ్మా ట్రైనింగ్ సెంటర్. ట్రైనింగ్ సెంటరా అంటే? అది అది కుటీర పరిశ్రమలు నేర్పే స్కూల్. కుటీర పరిశ్రమ అంటే ఒక చోట కూర్చుని చేసుకునే పనులు. ఓహో, అదైతే పెళ్లి కాకముందు నేను నేర్చుకున్నాను. అవును, నాకు నేర్పించిన నన్ను ప్రేమించాడు కూడా. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఎవడా? ఎదురుగుండానే ఉన్నాడు. అలాగా కంచె నిండా తింటాడు, మంచ నిండా తొంగుంటాడు. ఓ ముద్దు లేదు, మురిపోలేదు, గుర్రు పెట్టి నిద్ర.